वचनमा परमतन आमेन आमेन जय सच्चा పరాప్రాప్తులకు జీవం ఇచ్చిన జీవంతుడి మరణం మరణపాత్రులకు జీవం ఇచ్చిన జీవాధిపతి మరణం అనే పాఠ్యాంశాన్ని మాట్లాడుకున్నాం. ఎవరు మరణప్రాప్తులు, ఎవరు జీవాధిపతి? మరణానికి సిద్ధమైపోయిన వీరి కోసం మరో మరణం జీవాన్ని తేరడం ఏంటి? ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మరణ ప్రాప్తులు ఎవరు అని మనం ఆలోచన చేస్తున్నాం. ఎవరైతే కన్న తండ్రైన దేవుని సన్నిధిలో నుండి ఆయన హస్తాల్లో నుంచి బయటకు వచ్చి మృత్యువుడికి చేరిపోతున్నారో వారే మరణ ప్రాప్తులు. వారికి దేవుడు పెట్టిన పేరు పాపులు, పాపం చేసిన వారు. పాపం దేవుని మహిమను స్వతంత్రించుకొని ఏదో ఒక పాపికి దేవుళ్ళు చోటు లేదు. మరి ఎవరు పాపులు? వాక్యం చెబుతుంది అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు. జీవించలేరు. ఈ లోకంలో కొద్ది కాలం మాత్రమే జీవించగలరు. కానీ నిజానికి ఈ లోకాన్ని కానీ ఈ లోకంలోని మానవ బ్రతుకు కానీ ఇవి అశాశ్వతమైనవి, శాశ్వతమైనవి కావు. వీటి తర్వాత ఒక మహత్తరమైన బ్రతుకుంది, అది శాశ్వతమైంది. అక్కడికి చేరడానికి మనిషి లోకానికి వస్తున్నాడు. దేవుడిచ్చిన ఆహారం తిని, దేవుడిచ్చిన జీవితం జీవించి, దేవుడి సన్నిధిని సంపాదించుకోవటం ఎలాగో కష్టపడటానికే ఈ లోకానికి మనిషి వస్తున్నాడు. కానీ నిజానికి మనిషి బ్రతకడానికి అవసరమైంది కష్టపడమే ధ్యేయంగా మనిషికి మారిపోయింది, అది కాదు. ఏ కష్టం చేసి ఆదాము అవ్వరు ఈ ప్రకృతిలో సేదతీరగలిగారు, అది దేవుని కష్టం. దేవుడు తాను చేసిన యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉందన్నాడు ఆయన. ఆది కారణం మొదట ధ్యేయం చివరి వచనం. అది ఎవరి కోసం మంచిదిగా ఉంది? మనిషి కోసమే మంచిదిగా ఉంది. అంటే మనిషి ఈ ప్రకృతి ఒడిలో దేవుని హస్తాల నీడలో సేదతీరి చక్కగా జీవించటమే దేవుని ధ్యేయం. అంతేనా? అంతేకాదు, ఈ బ్రతుకు బ్రతుకుతూనే దేవుని ఆశలు నెరవేర్చాలి. ఏంటి దేవుని ఆశ? ఈ భూమి మీదకు వస్తున్న మనిషి పరలోకానికి తిరిగి చేరాలి. ప్రభు మాట్లాడుతుంటారు, నరులారా తిరిగి రండి, తరతరములకు మీ నివాస స్థలము నేనే, ఇదిగో మిమ్మల్ని మరలా మట్టికి మారుస్తున్నాను, తిరిగి వచ్చేయండి అంటున్నాడు ఆయన. మనిషి చచ్చిపోవటం, మనిషి మట్టికి చేరిపోవటం అది దేవుని ప్రేమ. ఫలం పండిన తర్వాత ఆ చెట్టు ఆ ఫలాన్ని నేల మీద పడేస్తుందే, ఇది ప్రేమ మనిషి కోసం. అలాగే మనిషి తన క్రియలన్నీ ముగించిన తర్వాత ఈ మనిషిని మట్టికి చేర్చడం కూడా దేవుని ప్రేమే. తిరిగి రా నాయన నా చేతకంటున్నాడు ఆయన. కానీ లోకానికి వచ్చిన మనిషి బ్రతుకు కోసమే చూసుకుంటున్నాడు తప్ప మరణించి ఆయన చెంతకు చేరిపోవాలన్న ఆలోచన లేకుండా పోయింది. కళ్ళ ముందు ఎన్నో జీవరాశులు చనిపోతున్నా, తనకు మరణం ఉందన్న సంగతి మరిచి బ్రతికి చివరికి ఇష్టం లేని చావు చచ్చి నరకానికి వెళ్ళిపోతున్న ఈ మనిషి ఏనాటికి అర్థం చేసుకుంటాడు దేవాది దేవుని ప్రేమ? అలా అర్థం కాక తన బ్రతుకేదో గొప్పదనుకుంటూ ఈ బ్రతుకులో దేవుడు ఆశించిన విధంగా బ్రతకక బ్రతుకుతూ బ్రతుకు తెరువు కోసం బ్రతుకును పనంగా పెడుతున్న ఈ మనిషి కోసం ప్రేమ కలిగిన దేవుడు ఈ మరణ బంధకాల నుంచి తప్పించడానికి పరలోకం నుంచి దేవసుతుని పంపించాడు. ఇది కాదు శాశ్వతమైన బ్రతుకు. ఈ బ్రతుకులో దేవుణ్ణి ఎరిగి బ్రతికితే మనకుంది ఒక నిత్య జీవమైన బ్రతుకు. ఆ బ్రతుకును పొందండి అంటూ అన్ని లోకానికి వచ్చే సువార్త ప్రకటించాడు ప్రేమైన వాళ్ళు. ఇప్పుడు ఎలాంటి తప్పిపోయిన ప్రజలందరికీ ఆ లోకం దక్కుతుంది?
ఎలాంటి మరణ బంధకాల నుంచి విడిపింపబడతారు. పాపం వలన వచ్చు జీతము మరణము. ఈ మరణం నుంచి ఎలా విడిపించబడాలి? ఈ మరణం నుంచి ఎవ్వరు విడిపించలేరు మనిషి. ఇది రెండవ మరణం. ఈ మరణ బంధకాల నుంచి విడిపించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించాడు దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించింది. కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. పాప ప్రజలకు క్రీస్తును బహుమానంగా ఇచ్చాడట. అందుకేనేమో అండి, యేసు క్రీస్తు పుట్టిన తర్వాత ఆ రాత్రి దేవదూతలు ఆనందంతో ఈ లోకానికి దిగి గొర్రెల కాచుకుంటున్న ఆ గొర్రెల కాపరులకు చెప్తారు. చూద్దాం లోకా సువార్త రెండవ అధ్యాయం. క్రిస్మస్ రోజు త్వరపడుతున్నాం కదా, ఈ మాటతో ఈ పాఠాన్ని ప్రారంభించుకున్నాం. లోకా సువార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం. 51వ అధ్యాయం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందరూ కాచుకొని చుండగా ప్రభు దూత వారి అద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిరి భయపడి, అయితే ఆ దూత ఇదిగో అందరికి, ఈ ప్రజలందరూ ఎవరండి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయబోచున్నాను. మీకు తెలియజేసే ఈ వర్తమానం ప్రజలందరికీ ఏ వర్తమానం? శుభవర్తమానం. చూసారు, దావీదు పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమండి, దావీదు పట్టణంలో రక్షకుడు పుట్టాడట. ఏ దేని నుంచి రక్షించే రక్షకుడైనా రక్షకుడు పుట్టాడట. ఎవరి నుంచి రక్షించడానికి పుట్టాడు? మత్తయి ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక ఆయనకు ఏమని పేరు పెడతారు? ఏసు అంటే అర్థం ఏంటంటే, కింద పుట్టినట్లో చూడండి, యేసును శబ్దమునకు రక్షకుడిని అర్థము. ప్రజలందరిని రక్షించే రక్షకుడు పుట్టాడు. దేని నుంచి రక్షించే రక్షకుడు? పాప బంధకాల నుంచి, అంటే మరణము నుంచి ప్రజలను రక్షించే రక్షకుడు పుట్టాడు. అందుకే మనం వెనకాల చర్చిలో వెళ్తాం, ఒక ఫ్లెక్స్ వేసుకున్నాం. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకున్నకు తన ప్రాణం ఇచ్చుటకు మనుష్య కుమారుడు వచ్చిన. ఎవరికోసం అండి? పాపుల కోసం. పాప బంధకాల లోపలి మరణిస్తే నరకానికి జారిపోతున్న మానవాళిని ఆయన కాపాడడానికి తన ప్రాణం పెట్టడానికి వచ్చిన ఏకైక రక్షకుడి లోకానికి యేసుక్రీస్తు. ఏంటమ్మా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం? నా ప్రియుడు రక్త వర్ణుడు, ధవల వర్ణుడు, పరిశుద్ధతలో ఆయన మించిన వారు లేరు, ప్రాణం పెట్టడంలో ఆయన మించిన వారు లేరు. రెండు క్వాలిఫికేషన్స్ కలిగినాయి. ఆయనంత కోటీశ్వరుడు లేడు, ఆయనంత సహాయం చేసేవాళ్ళు లేడు, అంత బాగుంటుందండి. నిజానికి కోటీశ్వరుడు అక్కడలో ఉంటారు, పిసినారులుగా ఉంటారు, తిరిగిపోతుంది. కానీ ఈయనంత గొప్పవాడు లేడు, ఈయనంత ప్రజలను ఆదుకునేవాడు లేడంటే ఆ గ్రామంలో మొట్టమొదటిగా ఆ పేరు వినపడదు. పరిశుద్ధుడు ఈయన, ప్రాణం పెట్టేవాడు.
అతిశయించేవాడు. మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మరణ ప్రాప్తులకు జీవం ఇవ్వడానికి వచ్చిన జీవాధిపతి. ఎలా ఇస్తాడు చూద్దాం. ఒక మంచి మాట చూద్దాం. అపోస్తల కార్యం 13వ అధ్యాయం. ఆయన ఎందుకు మరణిస్తున్నాడు జీవాధిపతి? ఆయన పాపం చేసినందున కాదు. మనం ఎందుకు మరణిస్తున్నాం? మనం పాపం చేసినందున. మన ఆయన ఎందుకు మరణిస్తున్నారు? ఆయన మరణించినందుకు కాదు. అపోస్తల కార్యం 13వ అధ్యాయం. కనబడకపోయినను చంపించాలి. మరణ శిక్షకు తగిన తప్పు చేశాడనా? చెయ్యకపోయినా మరణానికి అప్పగించాలన్న. ఏమండి ఈ జీవాధిపతిలో చూడండి, ఎలాంటి అపరాధము లేదు. మరి ఎందుకు ఈయన మరణానికి అప్పగింపబడుతున్నాడు? ఎవరి నిమిత్తం మరణానికి అప్పగించబడుతున్నాడు? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తుంది. ఒక అద్భుతమైన విషయాన్ని మానవ హృదయాలను సంధించాడు. 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించునట్లు. చూడండి, ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టుకు ఎందుకు జరిగింది చెప్పండి? మరణం అనుభవించడానికి. ఎందుకు? ప్రతి మనుషుని కొరకు. ఇది దేవుని కృప. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లుగా అప్పగింపబడ్డాడు. మరణం అనుభవిస్తున్నాడు ఎవరికి? ఎవరి కోసం చెప్పండి? ప్రతి మనిషి కొరకు. మరి తెలుసుకుంటున్నారా విషయాన్ని? మీ దేవుడిని మనల్ని అంట, కానీ ఆ దేవుడు అందరికీ దేవుడు అవడానికి రక్తం చెందించాడు. అందరికీ దేవుడు అవడానికి రక్తం చెందించడం అయినా ఆయన నమ్మితే చాలండి. ఆయన మరణం ద్వారా ప్రజలను విమోచిస్తున్నాడు. అందుకే ఈ సత్యాన్ని పేతురు గారు తన ప్రసంగంలో వివరిస్తున్నాడు. చూద్దాం అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 14-15. మీరు పరిశుద్ధుడును 105 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపమని అడిగితే బరబ్బాను విడుదల చేయండి. యేసుక్రీస్తును సిలువైనట్టున్నారు. మీరు నరహంతకుని కోరుకుంటున్నారు. మీకోసమే జీవమునకు వచ్చి నేను అప్పగిస్తున్నాను. మీరు జీవాధిపతిని చంపితే నేను ఎవరండి? జీవానికి అధిపతి. ఎవరిని బ్రతికించాలో, ఎవరిని అంతమొందించాలో అధికారం కలిగిన జీవాధిపతిని చంపితే కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపను. అందుకు మేము యేసుక్రీస్తుని దేవుడు ఎక్కడి నుంచి లేపడండి? మృతులలో నుండి లేపడండి. దానికి మేమే సాక్షులు అంటున్నారు. యేసుక్రీస్తు చనిపోయినని తిరిగి లేస్తే ఏంటంటే ఉపయోగం ఏంటో
దానికి మేము సాక్షులు అంటున్నాడు. దేనికి సాక్షి? పేతురు గారు ఆయన తిరిగి లేచాడు. ఆయన మూడవ దినమున తిరిగి లేచాడు. ఆయన ఎవడో తెలుసా? జీవాధిపతి. మనుషులందరికీ జీవాన్ని ఇచ్చేవాడైన, మరణానికి చేరువుతున్న వారిని మరణ బంధకాల నుంచి విడిపించే శక్తి కలిగిన వాడు జీవాధిపతి. ఆయన నమ్మిన వారు నరకానికి వెళ్ళరు. క్రిమిన వాళ్ళ జీవాధిపతి అయిన క్రీస్తు తిరిగి లేవడానికి మేము సాక్షులము అంటున్నారు పేతురు గారు. దేనికి సాక్షులు? ఈ సాక్ష్యం అవసరమా? మనకేమైనా అవసరమా? అసలు ఆ సాక్ష్యాన్ని చెప్పాలనే ఆయన తిరిగి లేచాడా? తిరిగి లేవడం వల్ల ఏం జరిగింది? ఎలా ఆ జీవాధిపతి మరణ ప్రాప్తులైన వారికి జీవాన్ని ఇస్తున్నాడు? దేవుడు రాయించిన అద్భుతమైన సంగతి చూద్దాం. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినమును నిర్ణయించున్నాడు. భూలోకమంతటికి తీర్పు తీర్చే ఒక దినాన్ని నిర్ణయించటట. ఆ నిర్ణయములోపు మనుషులందరూ జీవాన్ని పొందుకోవాలని దేవుడు ఆదేశిస్తున్నాడు. ప్రేమ వల్ల ఆ డేట్ వచ్చిందంటే ఇంక అవదు. అది మన మరణమైనా కావచ్చు, ఈ ప్రపంచ నాశనమైనా కావచ్చు, ఈ లోపే అందరూ ఆయన గ్రహించాలి, ఆయన్నే స్వీకరించాలి అని గుర్తుగా ఆయన మనకి ఇచ్చాడట. ఏంట గుర్తు? మృతుల్లో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలిగజేశాడు. యేసుక్రీస్తే ప్రపంచ మానవాలను రక్షించే రక్షకుడు అనడానికి ఆధారమేమి అని ప్రశ్నిస్తే మీరేం చెబుతారు? మృతుల్లో నుండి తిరిగి లేచిన ఆ సందర్భమే ఆధారం. ఆయన తిరిగి లేచున్న కారణం చేత ఆయనే మా రక్షకుడు. ఎందుకు మీ రక్షకుడు యేసుక్రీస్తు? లేచిన వాడే రక్షకుడు, మనల్ని తిరిగి లేపటకు సమర్థుడు. జీవాధిపతి ఆయన. మన మరణ బంధకాలను విడిపించి మనకి జీవాన్ని ఇచ్చేది ఆయన. చూడండి, ఎస్ట్ వచ్చిందనుకోండి హడావుడి శ్మశానాలు కూడా చాలా గందరగోళంగా ఉంటుంటాయి. కోవత్తులు తెలిపోతారండి, కలిగేస్తారు సమాధులు, సమాధులు వైట్ వాష్ చేసేస్తారు, కోవత్తులు తీస్తారు. పండగండి పండుగ ఏంటంటే ఈస్టర్ పండుగ. ఈస్టర్ పండుగ ఏంటంటే పెట్టిన పేరేంటి తెలుసండి? సమాధుల పండుగ. సమాధుల పండుగ కదండి. సమాధుల పండుగ ఏంటండి? సమాధికి పండుగ ఏంటి? ఈస్టర్ అంటే సమాధిని లేచాడు క్రీస్తుది పండుగ. ఇప్పుడు ఏ సమాధిని ఎవరు లేస్తారని పండుగ? ఇప్పుడు సమాధి చేసేవాడు ఈస్ట్ రోజున అందరూ అన్ని సమాధులు శుభ్రం చేసుకుని కోతలు తీసుకుంటే మా మహారాజ సమాధి మాత్రం ఉండిపోయింది. నేను తెలిసిన పాపం ఈస్టర్ కదని కాకపోతే నేను ఉన్నాను కదా ఎట్లా అందుకు భయం వేసి ఇంకా అవసరం లేదు కదా అన్నారు. అవసరం లేదు అవసరం లేచేటప్పుడు మనం ఏమి ప్రయత్నం చేయక్కర్లేదు. దాని లేదు ఆయన వచ్చినప్పుడు మనం ఏం చెయ్యవక్కర్లేదు, ఏం చేయాలి అందరూ అక్కడికి వచ్చి ఎవరి సమాధిది శుభ్రం చేసుకోలేదు. సమాధుల పండుగ కదా ఈరోజు. ఏం పండుగ? గుడ్ ఫ్రైడే వస్తుంది కదండి, అది అయిపోతుంది. ఇదే అది శుక్రవారం, ఇదేమో ఆదివారం. అసలు ఎందుకు తిరిగి లేచాడు? మృతుడైన నిన్ను జీవింప చేయడానికి మృత్యువుని గెలిచి లేచాడు జీవాధిపతి. ఆ సంగతి ఆలోచించటం మేల్కొలు పట్టడం అలాంటి
పాప బంధకాలం నుంచి తెంచుకుని రండి, నేనున్నాను రండి, ఆమెను జీవింపజేస్తానంటుంటే ఆయన్ని పండుగ చేస్తుంటాడు. ప్రతిరోజు పండుగ ఎందుకు తెలుసండి? ఏ రోజైనా ఆయన లేకుండా నేను ఇలా జీవించగలను అనుకోగలను? పరలోకి వస్తుంది మీకు. ఎందుకు వస్తుంది చెప్పండి? ఆయన మరణించాడు కనుక వస్తుంది మీ పాపాలకు. వస్తుంది ఇంకెందుకు వస్తుంది చెప్పండి? ఆయన మీరు నమ్మారు కనుక వస్తుంది. నమ్మడానికి రుజువు అంటే చెప్పండి. ఆయన తిరిగి లేవటమే రుజువు. మిమ్మల్ని లేపుతానని చెప్తున్నాను. ఇది రుజువు. పేతురు గారు ఏమన్నాడండి చూడండి, వాళ్ళు అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో చూసిన మాట మనం 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన్ను మృతుల్లో నుండి లేపెను. అవును, దానికి మేము సాక్షులం. ఆయన లేవడానికి మేము సాక్షులం. ఆయన లేస్తే సాక్షులు ఎందుకంటే ఆయన తిరిగి లేచాడన్న విషయం ఎవరు నమ్మితే వారికి జీవం ఉంది. అంటే జీవచ్చవాల్లా బ్రతుకుతున్న మానవాళిని జీవంతో నింపడానికి ఈ లోకానికి వచ్చి శవంగా మారి తిరిగి సజీవుడై వెళ్ళిపోయిన క్రీస్తు మన కళ్ళ ముందు పునరుత్థానం ఎందుకు పొందాడో తెలుసా? మనం జీవింపచేయటమే. అదే యేసుక్రీస్తు గొప్పతనం. ఆయన ఈ లోకానికి రాకపోతే అందరూ మరణానికి వెళ్ళిపోతారు, నరకానికి చేరిపోతారు. ఏ ఒక్కరికి అవకాశం? ఆయన మరణించిన మనకి జీవాన్ని ఇచ్చిన అది పొద్దుకోవటం చేతకాక ఆయనలో ఉన్నామని చెప్పి వెనక్కి తగ్గిపోతున్న బ్రతుకులు మనం. అంత శక్తి కలిగిన విధంగా ఆయన పునరుత్థానం జరిగితే మనమెంత శక్తివంతులుగా ఉండాలి. ఏమి వెనకాల బేస్ ఉందని లోకంలో వారు తమ వారిని విడిచిపెట్టుతున్నారు. మనకి ఏమి లేదని విడిచిపెట్టగలుగుతున్నాం. ఆధారం లేని వాడే అంతగా నమ్ముతుంటే ఆధారం ఉందని మీకు దేవుడే ఆధారం చూపిస్తున్నాడు. దీనిని నమ్ముటకు అందరికీ ఆధారం దేన్ని? క్రీస్తు లేవడమే ఆయన రక్షకుడు అని ఆధారం. నమ్ముతున్నామా? యేసుక్రీస్తు ఎందుకు నమ్ముతున్నారు? ఆధారం ఏంటి? ఆయన తిరిగి లేవడమే ఆధారం. అలా నమ్మితే మనకేంటి? మీ తిరిగి లేస్తాయి. అల్లి ఆయనకు తగినట్టుగా జీవించాలి. లోపడాలి. అపవిత్రతలోనికి మనం వెళ్ళకూడదు. చచ్చిన స్థితిలోనికి వెళ్ళాలి. చచ్చిన మన కోసం ఆయన చావడానికి వచ్చాడు. అదేంటో పరలోకం నుంచి వచ్చిన మనం అందరూ ఇక్కడ బ్రతకడానికి వచ్చాం. అవునంటారా కాదంటారా? క్రీస్తు మాత్రమే చావడానికి వచ్చాడు. వాళ్ళ బ్రతకమని పంపించాడు దేవుడు ఈ లోకానికి. క్రీస్తును చావమని పంపించాడు. ఎవరి కోసం? మనందరి కోసం. ఆయన మరణిస్తే తప్ప మనకి బ్రతుకులేదు. యాకోబుకున్న సంతానం అంతా ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత యాకోబు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఈ అన్నదమ్ములకు ఆ జనాంగానికి ఒక డౌట్ వస్తుంది. ఇంతవరకు యోసేపు మనల్ని ఏమీ అనలేదు. కారణం ఏంటంటే నాన్న బ్రతుకున్నాడు. ఇప్పుడు నాన్న చచ్చిపోయాడు, వీడు మనం చంపేస్తాడు. మనం ఈ విషయంలో అలాంటి లాంటి నేరం చేయలేదు. వీళ్ళు నమ్మేశాం. మనం వీళ్ళు నమ్మేశాం. చివరికి వీడియో మనకి ప్రాణభిక్ష పెట్టాడు. ఇతను అమ్మేశాం. ఇతనే లేకపోతే రోజు చచ్చుందాం. ఆహారం పెడుతున్నాడు అంటూ తమ్ముడు దగ్గరికి అన్నలు వచ్చి ఒక మాట అడుగుతాడు. చూద్దాం. ఆది కాండం 50వ అధ్యాయం 44వ పేజీ మొదటి నుంచి 44వ పేజీ.
పదిహేను నుంచి యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి నొందుట చూచి ఒకవేళ యోసేపు మన ఇంత పగబట్టి మనం అతనికి చేసిన కీడంతట చెప్పను మనకు నిశ్చయముగా కీడు జరిగించుమనుకొని యోసేపునకు ఇలాగ వర్తమానం పంపి నీ తండ్రి తాను చావకనుడు నీ తండ్రి అంటున్నారు అక్కడ నిజానికి ఈ తండ్రి ఎవరికి కూడా తండ్రి మరి నీ తండ్రి ఎంతగా అంటున్నారు అంటే ఆ తండ్రికి తగ్గట్టుగా మేము బ్రతకలేదని ముందే చివాట్లు పెట్టి చచ్చిపోయాడు ఆ తండ్రికి తగినట్టుగా నీవే బ్రతికావు ఆయన నీ తండ్రే మా తండ్రి అనిపించుకోవడానికి మేము యోగ్యత లేదు మాకు అంటూ అన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నీ తండ్రి తాను చావకుండా ఆజ్ఞాపించిందేమనగా మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేశారు కనుక దయచేసి వారి అపరాధమును బట్టి వారి పాపములను క్షమించమని అతనితో చెప్పుడేను కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధం నీ తండ్రి దేవుని యొక్క దాసులం మేమంతా మీ అన్నయ్యలం మనం అంతా తండ్రి బిడ్డలం ఇలాంటి పదాలు వాడలేదు ఎందుకు తెలుసండి చేసిన తప్పు దేవుని తండ్రి అని పిలిచి అర్హత ఎప్పుడు కోల్పోతాం తెలుసా తప్పు చేస్తే యాకోబుని తండ్రి అని పిలిచి అర్హత కోల్పోయారు వీళ్ళు మనం దేవుని తండ్రిని పిలవగలమా తప్పు చేస్తాం పిలవలేము బ్రతుకు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి మన వల్ల దేవుని నామానికి కళంకం రాకూడదు అలా వచ్చినప్పుడు మనం చచ్చినట్టే ప్రియమైన వాళ్ళు ఒకవేళ తెలుసో తెలుగు గత జీవితం ఉంటే దాన్ని విడిచిపెట్టండి ఈ పాట వింటున్న మీరు మీ పుట్టుక వెనక దేవుని సంకల్పం ఏంటో తెలుసుకుంటూ ఉంటారు చివరికి ఎలా కాపాడుకోవాలి జీవితం చెబుతున్నారు క్షమించమన్నాడు అయ్యా మన మీ తండ్రి మమ్మల్ని కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమని వారి యోసేపుతో ఇలా మాట్లాడుచున్న అతడు ఏడ్చాడండి నా అన్నలు నన్ను తమ్ముడని లేకపోతున్నారు నా అన్నలు నా తండ్రిని తండ్రిని లేకపోతున్నారు ఏంటి వీరికి నాకు వ్యత్యాసం వచ్చేసింది ఎందుకు వీళ్ళు నాకు దూరంగా ఉండి మాట్లాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎందుకంటే వీరు తప్పు చేశారు వీరు నా పట్ల కీడు చేశారు అందుకు మొహం చల్లటం లేదు వీళ్ళకి ఆ స్థానంలో యోసేపు ఇక్కడ మన బ్రతుకుల్లో క్రీస్తు ప్రేమేవారు క్రీస్తు ఆయన ఒకవేళ మధ్యవర్తిగా లేకపోతే మనకు పరలోక సన్నిధి ఎక్కడుందండి యోసేపు మధ్యవర్తిగా లేకపోతే అండి ప్రజలు అవక్షమిస్తారండి యోసేపు కనికరిస్తుంది ఏడుస్తున్నాడు మరి అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలిపడుతున్నారండి ఏడుస్తున్న తమ్ముడు ఎదుట సాష్టాంగపడ్డారండి ఇదిగో మేము నీకు దోషలు అన్నీ అనడం లేదు నీకు దోషులు నమస్కారాలు పెడుతున్నారండి కింద పడి మాట చెప్పగలి యోసేపు భయపడకండి భయపడకండి నేను దేవుని స్థానం అందున్నాను మీరు నాకు కీడు చేయని ఉద్దేశించింది కానీ నిజమే మీరు కీడు చేయ ఉద్దేశించారా ఆలోచించారా చేశారా చేశారు చేశారు కీడు మిమ్మల్ని ఎవరు చదవమన్నారు నా వైపు చూడండి అక్కడ పదాన్ని చదవడం కాదు గొప్ప విషయం అసలు చరిత్రలో ఏం జరిగిందో ఆలోచించాను యోసేపు కన్నలు కీడు చేశారా చెయ్యాలనుకున్నారా చేశారు చేశారు చేయవలసినంత చేశారు ఒక బానిసను చేసి ఆ దారి వెళ్తున్న ఒక రబ్బీడు కమ్మేశారు అంగట్లో బొమ్మను చేసేశారు చిన్న పీలికి గోచి పెట్టి అతను అమ్మేసుకున్నాడు సంతలో నిలబెట్టి ఎక్కువ ధనం అంతకంటే చంపేయటం మంచిది అంతకంటే ద్వేషం ఉంటే చంపేసి నాన్న ఇదిగో దుష్టమార్గం ఏం చేసిందని అనిస్తే అయిపోయింది కానీ ఒక బానిసగా బ్రతకాలరా వీడు చచ్చిపోతే ఏముందా ఈరోజు ఏడ్చుకుంటున్నాను వీడు జీవితాంతం ఏడ్చే విధంగా ఒక బానిసం చేశాడు సరైన తిండి పెట్టండి బానిస అంటే బట్టలు ఉండవంటే వ్యక్తి చాకరీ చేయిస్తుంటారంటే పశువులకి వీరికి పెద్ద తేడా ఉండదండి బరువులు కుదర పెడతారు పడిపోతే కొరడాతో పడతారండి అదండి బానిస అంటే బానిసగా ఉండడానికి అమ్మేశారు
పెంచుకోవడానికి కాదు అమ్మేసింది, బాగానే సమ చేసుకోవడానికి. అయినప్పటికీ యోసేపు ఏమంటారు తెలుసండి, కీడు చేశారంటే నిజంగా కీడు చేశారు, కీడు చేయాలనుకున్నారు, అనుకున్నారా? సంస్కారం అంటారండి దాన్ని, సంస్కారం అంటారు, అది కాపాడుకుంటూ ఉండాలి. అంటే అన్నలు బోర్న వినిపిస్తుంటే అవును మరి నా పట్ల మీరు చాలా కీడే చేశారు అనలేదండి, అనుకున్నారా మీరు నా కీడు చేద్దామని? కానీ దేవుడు కాపాడి అంటే ఒక క్షమించే మనసు ఉంటే మన ఎదురు కోపం చూస్తారు. ఎంత తప్పైనా కానీ వాడు క్షమించడం నేర్చుకుంటే మనం వృద్ధి చేస్తాడండి, అన్నాన్ని క్షమిస్తాడండి. ఏమంటాడండి, కీడు చెయ్యాలనుకున్నారు అంతే కదా అంటున్నాడు. ఎంత పని చేశావా మన జీవితంలో అంటలేదండి. ఏంట్రా ఎంత దారుణంగా నమ్మేశారు అంటలేదండి. కీడు చేయాలనుకున్నా సహిస్తున్నాడు, సహిస్తాను. ఆ సహనం దేవుళ్ళు ఎదిగే వాడికి ఉంటుంది, ప్రేమ మిగతా వరకు ఉండదు. మిగతా వారు చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద అల్లరి చేస్తారు, అలజడి చేస్తారు. దేవుళ్ళు ఎదిగేవాడు మౌనంగా ఉంటాడు, వారు మాత్రం ఏం చేస్తారు, ఏం చేస్తారు అనుకున్నారు మౌనంగా. ఎవరినైతే క్షమించటం మనం మొదలు పెడతామో వారిని బట్టి దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడు. మీరు కీడే చేశారు, బానిసగా అమ్మేశారు, కానీ దేవుడు అతను బానిసగా ఉంచలేదు, బానిసగా ఉంచలేదు. పొతీఫెరా ఇంట్లో యజమాని చేశాడు, అక్కడ శ్రమ వస్తే చెరసాల్లో పడి బాధను అనుభవించి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. ఏలిక ఏలినవాడిన ఐగుప్తు దేశాన్ని ఏలాడిన ఎక్కడి నుంచి మొదలైందో తెలుసండి ఈయన ఆశీర్వాదం. మనసులో బాధ పెట్టుకోక తన బాధ పెట్టిన వారిని కూడా క్షమించి నా దేవుడి చిత్తం ఇదంతా అనుకున్నాడే అప్పుడే మొదలైంది. మనం అనుకోగలమా మన జీవితంలో జరిగేదంతా దేవుని చిత్తం, మనకి ఎలాంటి నష్టం జరగటం లేదు అనుకోగలరా? అధ్యయారు ఈ విషయంలో నేను అతను అభినందించాలి, ఎందుకంటే ఆ పొలాలని నా జీవితంతో నేనే మన అద్దె గారితో పాటు తీసుకెళ్ళామని ఇద్దరం ఎక్కడికండి హాస్పిటల్ కోరి కోరి డాక్టర్ని ఏరు కోరి పట్టుకుని మీరే చేయను ప్రశ్న అంటే సరే అన్నాడండి. రెండోసారి జరిగింది కదా మరి చేసేద్దామా అయితేనే అన్నాడు, చేసేద్దాం అన్నా మనకేం తెలుసు, చేసేసిన తర్వాత అంటాడు కదా, ముందే చెప్పాను కదా కష్టమని చెప్పలేమన్నాడు. నేను ఉపవాసం ఉండిపోయాను 3 రోజులు, ఉండిపోయి నాకు ఫోన్ చేసి ఎలా అన్నారు కదండి మనతో మళ్ళీ ఎలా అంటున్నానండి అంటున్నాడు. నన్ను క్షమించాడు ఆయన, మీరే తీసుకెళ్ళారనలేదు చూసారా అనే అనేవాళ్ళు ఉంటారండి, అసలు నేను అనుకున్నాను అక్కడికి ఎందుకని అంటాడు. తర్వాత ఏమన్నమాట మనం చేయగలిగిన చేశామండి, దేవుడు నమ్ముకున్నాం కదా దేవుడు మంచి చేస్తాడు అండి చూసారు. ఏం చేసినా ఇష్టం అండి, ఏం చేసినా ఇష్టం. అంటే ఇది జరిగేదంతా కూడా మేము ఏదో ఇలా ఉండడం వల్ల మేము చేయటం వల్ల జరగలేదు, దేవుడు జరిగిస్తున్నాడు. ఆ మాట దేవుడికి నచ్చింది, మళ్ళ బిడ్డను బ్రతికించి చేసాడు. ఈ మధ్య మళ్ళీ కొత్త సమస్యలు ఆయనకే వస్తున్నాయి, విడుదల కూడా ఎవరికి వస్తుంది మరి మనం అందరం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మీ ఇంట్లో సమస్యలన్నీ 10 విడుదల, మా ఇంట్లో ఒకటే విడుదల లేదు, ఆ సమస్య మా బ్రతుకి. సమస్య మీద సమస్య వచ్చి పడుతున్నా దేవుని కృప చేత విడుదల అవుతుందంటే అసలు మన విశ్వాసం ఏంటి, మన బ్రతుకులు ఏంటి, అక్కడే ఆగిపోయి మనం చూడండి. మనకి ఇంకో సమస్య రాదు, ఈ సమస్య నుంచి విడుదల రాదు, అవకాశం ఇస్తుండాలి కొత్త సమస్యకి, పాత సమస్య నుంచి విడుదల పొందుతాం. దేవుడు చేసిన మేరండి, లేదంటే లేదనుకున్నారు సగం ఏది కాదనుకున్నారు ఇంట్లో, మీరందరూ ఏంటో ప్రార్థన పెట్టుకునే వాళ్ళు దేవుని కోపడదా ఇలా అయిపోయిందండి. ఏమోనండి దేవుడు
చేసిన కార్యం. నన్ను సహాయం నన్ను ఉదయం సంతోషంగా కాగితాలు పట్టుకుని వచ్చేసాడు. ఆ కాగితాలు చేసి ఆనందపడ్డాను. చూసారా, కీడు ఇప్పుడు వస్తుంది కానీ మేలు ఎప్పటి నుంచో పెట్లో ఉంది. మళ్ళీ అమ్మగారు రావడమే లేట్. ఆయన ప్రేమించిన వారికి ఎన్ని సమస్తము సమకూడి జరిగించేవాడు దేవుడు. ఏదైనా సరే సమస్యగా భావించవద్దు మీరు, అది మనకి మేలుకే జరిగింది. అది మనకి తెలిసే విధంగా జరుగుతుంది చూడండి. తెలియకుండా జరిగి అంత ఒకటే ఆ తర్వాత నోటీస్ ఇస్తే ఏమిటో అప్పటికి సమయానికి చెదరబట్టి లేకపోతే కనబడకుండా పోయి ఏమైపోవాలండి. చూసారా, అంత మేలు కోసం జరుగుతుంది. దేవుడు మనతో ఉన్నాడని చెప్పే విధానం అండి ఇది. ఏదైనా సరే ఏ కీడు జరగదు. ఏ నోరు మిమ్మల్ని గురించి చెడ్డగా మాట్లాడలేదు. దేవుని ప్రేమించే వారి గురించి ఏదైనా అంటే ఆయన ఒరుగుంటాడా? మిమ్మల్ని ముట్టిన వాడు నా కనుగుడ్డును ముట్టిన వాడితో సమానుడు అంటాడు. మీ కంటి గుడ్డును ముట్టుకుంటానంటే ఒప్పుకోరు, మీరు మండిపోతుంటారు, కోపడ్డ అవుతారు. మరి దేవుని కనుగుడ్డు ముట్టుకుంటూ ఒప్పుకుంటాడా? అంటే దేవుళ్ళు యథార్థంగా సాగుతున్న వారి గురించి దేవుడు అంటున్న మాట్లాడాలి. ఎంత భాగ్యం ఉంది వారి విశ్వాసం చూడండి ఎలా ఉండదు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. చిన్నవారిని తక్కువ మంది కానీ బయట ఎక్కువ మంది పోల్చుకోవడం అవసరం లేదు. ఎందుకు తెలుసా? వారికంటే గొప్పవారు. ఈ మాటలు వారికి అందటం లేదా? ఈ సత్యం వారికి అందదు. మనకు అందుతుంది మన మీద ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, కృప చూపుతున్నాడు. దేవుని వాక్యం అందించడం కంటే గొప్ప విషయం ఏముందండి? అందుకోవడం కంటే మహాభాగ్యం ఏముందండి? తెల్లవారు లేచి అందుకుంటున్నారు కదా, ఇంకెంతకంటే గొప్ప విషయం ఉంది. ఆయన మిమ్మల్ని ప్రేమించడానికి ఇంకేం కావాలి? ప్రేమిస్తే కాలే చేస్తుంది. యోసేపును చూడండి, ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం అంటే ఆయన నోటి మాట. దేవుని నమ్మకం ఆయనే చేస్తారండి అంటున్నాడే. ఎప్పటి నుంచో భక్తులు ఉన్నారు కూడా అందాలి చెయ్యాలి, మరి చెయ్యకపోతే అలాగా చేస్తాడు అంటారు. కానీ విశ్వాసం చూశాను, ఆయన ఇష్టం అండి చేస్తే చేస్తారు, చేస్తారండి నమ్ముతూ. ఆయన చేయకపోయినా కూడా ఆయన ఇష్టం. మా దేవుడు రక్షించటకు సమర్థుడు. రక్షించినను రక్షింపకపోయినను ఆయనే సేవిస్తాం. అదండి మనం ఆయన వారం అయిపోవడానికి అవసరమైన మాట. విశ్వాసం ఆయనే సేవిస్తాం, ఆయన విడిచిపెట్టద్దు. ఆయన పట్టుకున్న వారు తప్పిపోయినట్టు కానీ పడిపోయినట్టు కానీ ఇప్పటి వరకు ఈ గ్రంథంలో రాయబడలేదండి. ఆయన నమ్మిన వారు ఉన్నతమైన స్థితిలో జీవిస్తారు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కానీ ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఆశీర్వాదం పొందడానికి నమ్మకం కారణమైతే ఆ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది? క్షమించటం ద్వారా వస్తుంది. యోసేపు క్షమించడండి అన్నయ్య, యోసేపు క్షమించడండి అన్నయ్య. ఏమంటున్నాడండి ఆయన? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి తిరిగి కానీ 20 నేటి దినంలో జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. అది దేనికండి కీడు? దేనికండి మేలుకే ఉద్దేశించాడట. కాబట్టి భయపడకండి. నేను మిమ్మల్ని మీ పిల్లలను పోషించనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా ప్రేమ కలిగిన యోసేపు. ఏమండి ఇక్కడ ఎంత ప్రేమ మీకు అర్థమవుతుందో? అన్నలు అన్న పిల్లలు నేను ఉన్నాను, నేను పోషిస్తాను, మీరేమి నాకేం చేయలేదు అనుకున్నారు చేద్దాం కానీ దేవుడు మంచిగా చేశాడు. నేనే ఇక్కడికి రాకపోతే మనం అంతా బ్రతుకుతామా? కీడు చేసిన దాంట్లో మేలు ఉందని చెప్తున్నాడు. మనం చెప్పగలమా? మన రక్షకుడు మన కోసం ఈ లోకానికి వచ్చాడు, మేలేంటో చెప్పమంటారా? మనందరి కోసం ఆయన మరణించటం, మనమందరినీ జీవ ప్రాప్తులుగా చేయటం, మరణానికి చెందిన మనల్ని విడిపించి జీవానికి వారసులుగా చేస్తారండి. మన ఆయన చేస్తున్న ఈ కార్యం మనకి యోసేపు జీవితాన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి కదా. మనం అర్థం చేసుకోవాలి. ప్రేమ వల్ల యేషాలో అద్భుతమైన మాట ఉంటుంది. ఏం చేశాడు ఆయన తన మరణం ద్వారా అంటే, యెషయా గ్రంథము 25
యెషయా గ్రంథము 25వ అధ్యాయం 8 9 వచనం మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన బ్రింగివేశాడు. ఏమేం చేశాడండి? మరణాన్ని బ్రింగివేశాడట. మనకి రాకుండా ఉండడానికి ఆయన మరణాన్ని బ్రింగివేశాడట. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయెను, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయెను. ఇలాగను జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినము జనులు ఇలాగునందురు, ఇదిగో మనము రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహిత్తము. మరణమును ఆయన మ్రింగివేశాడట. ఇప్పుడు మనకు ఉత్సాహమే ఉందట ఆయన నమ్మితే. రండి ఆయన పాదాల చెంతకు. మరణ ప్రాప్తులైన మీకోసం, మీరు జీవం అవడం కోసం ఆయన జీవాధిపతిగా వచ్చి మరణానికి వెళ్ళిపోయాడు. మనం స్వీకరించగలమా ఈ పిలుపును? స్వీకరించగలమంటారా? యోహాను గారు ఇప్పుడు అదే రాష్ట్రీయ తెలుసండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఎవరండి? నా మాట విని నన్ను పంపిన తండ్రిని విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. మరణంలో నుంచి జీవంలోనికి దాటేసినట్టు ఎవరండి? క్రీస్తు మాటని తండ్రిని విశ్వసించిన వాడు. అలా మనం ఉండగలిగితే మనం దేంట్లో దాటేసాం. ఏంటన్నమాట? రండి ప్రయాసపడి భారము మోసుకుని చిన్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు నా విశ్రాంతిని ఇస్తాను. రండి. ఎందుకు పిలుస్తున్నాడు? మీకోసం నేను మరణిస్తున్నాను, నా కోసం మీరు జీవిస్తే చాలు. ఏమన్నానండి ఆయన? మనల్ని ఏమో కొత్త కొత్త వింత వింత మనం తేలనే కోరుకున్నాడు. ఏమనలేదు, ఏమనలేదు. ఎవరో ఒక ఆయన యాక్సిడెంట్లో చావ బ్రతుకులు ఉన్నాడనుకోండి హాస్పిటల్. అంతకు ముందటి నుంచి ఎప్పటి నుంచో అదే హాస్పిటల్లో హార్ట్ కంప్లైంట్తో ఒక వ్యక్తి బాధపడుతున్నాడు. ఆ వ్యక్తి చచ్చిపోతాడు. ఇక మిషన్ మీద గుండె కొట్టుకుంటుంది అంతే. ఈయన బ్రతకాలంటే గుండె కావాలి, గుండె ఎవరిస్తారు? ఇప్పుడు ముందుగా ఈ యాక్సిడెంట్ అయినా వీరి తల్లిదండ్రులతో డాక్టర్ మాట్లాడుతూ, అమ్మ 75% శరీరం నుంచి అయిపోయింది, గుండె మాత్రం కొట్టుకుంటుంది, బ్రతకలు చచ్చిపోతాడు అని చెప్పి, ఎందుకో మిషన్ మీద గుండె కొట్టుకుంటున్న తల్లిదండ్రుల కన్నీరు చూసిన డాక్టర్ వెనక్కి వచ్చి, మీకు మాట చెప్దాం అనుకుంటున్నాను, ఏమనుకోని అంటే, ఇది చెప్పండి అండి, మీ అబ్బాయి ఎలాగో చనిపోతాడు ఒకసారి రండి, ఆ అబ్బాయిని చూసారా అని చెప్పండి. కేవలం కొద్ది నిమిషాలు చచ్చిపోతాడు అతను మిషన్ మీద కొట్టుకుంటాం గుండె. ఒక్కడే కొడుకు తల్లిదండ్రులు చూడాలి ఏడుస్తున్నారు. మీరు ఒప్పుకుంటే మీ అబ్బాయి గుండె తీసి ఆ అబ్బాయి కబరుస్తాం. ఎందుకంటే ఎలాగ చచ్చిపోతాడు మీ అబ్బాయి అంటే. ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్న తర్వాత, ఆయన మా బిడ్డ ఎలాగ చచ్చిపోయాడు కానీ చొప్పు నీలో వినపడుతుంది, నా బిడ్డ ఇలాగే భూమి మీద బ్రతుకున్నాయన అన్నారనుకోండి. అది ఆమె కష్టమా అండి బ్రతకటం? అలా కుదరదు. ఆడంత మంచోడుగా ఉంటే నేను ఎలా బ్రతుకుతానంటారా? నా బిడ్డ ఏ తక్కువ లేకుండా, ఏ చెడులవాటు లేకుండా బ్రతికాడయ్యా. అలా బ్రతుకున్న మంచి పేరు తెచ్చుకో. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు చూడు, మంచి పెడితే అంటే అదంత కష్టమా? మరి మనకెందుకు కష్టం అయిపోయింది బ్రతుకు? ఆయన అదే కదా అన్నాడు, మరణానికి పోతున్న మన కోసం ఆయన మరణించి ఆయన బ్రతుకును మనల్ని బ్రతకమన్నాడు. కానీ మనకు కష్టమైపోయింది రాజు, నచ్చట్లేదు ఎవరికి. బ్రతుకున్న ఏ వ్యక్తికి పూర్తిగా అర్థం కాదండి ఆయన త్యాగం. మరణించిన మరుక్షణం తెలుస్తుందండి
ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు? తన కోసం ఆయన ఏదన్నా దాచుకున్నాడండి? క్రీస్తు ఆస్తి అని చెప్పేసి ఒక పాట మాట్లాడినారనుకోడు, చివరికి అంగీ కూడా ఇచ్చేసేటండి, కన్న తల్లిని కూడా పనిచేసేటండి, చివరికి దేహాన్ని కూడా అరిమత యోసేపుకి ఇచ్చేసేటండి, ఆత్మను కూడా తండ్రికి అప్పగించేసండి. ఏముందండి దానికి ఈ లోకంలో? అది నీ అందరికీ పనిచేసేలే. అలాంటి ఆయన కోసం నీతిగా బ్రతకంటే బ్రతకలేకపోతున్నానండి. మరలా 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 అదే కాయ ఎవరు తట్టుకోగలరు చెప్పండి? ఆయన తట్టుకోలేకపోతుంది. ఈరోజు మనం బ్రతుకులను బట్టి మార్పు చెందాలి, మనం మార్పు చెందాలి. అదే విషయం చెప్తున్నాడు ప్రేమణ వల్లరా, ఆయన మాట విని విశ్వసించి తండ్రి ఎదుట ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, తండ్రిని ఎవరైతే విశ్వసిస్తారో వారు నిత్య జీవం గలవారు. వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి, తీర్పులోనికి రాకుండా అంటే రెండవ మరణంలోనికి వెళ్ళిపోకుండా జీవంలోనికి దాటేసాడు. మరణంలో నుంచి నిజానికి చచ్చిపోవాలి కానీ దాటేశాడు, ఏదో దొరకలేదా దాటేశాడా అంటాడు కొట్టడానికి ఉన్నాడు. ఇప్పుడు అపవాది మనం పట్టుకోవడం చూస్తే మనం ఏం చేసాం తెలుసా? దాటేశాం. ఎవరిని బట్టి దాటేశాం? క్రీస్తుని బట్టి. మరణంలో నుంచి ఎక్కడికి దాటేశాం? జీవంలోనికి దాటేశాం. జీవంలోనికి దాటేశాం. మనల్ని దాటిపోవాడు కాదు యేసుక్రీస్తు, కానీ మనం దాటిపోయాం. ఎక్కడికి? మరణంలోనికి, లో నుంచి జీవంలోనికి. మనం ఎలా ఉండాలి? మన జీవితంలో ఏం జరిగింది? ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి? ఎందుకు ఈ బ్రతికిచ్చాడు ఆయన? ఆలోచించకపోయిన వల్ల చదువుకు మాట చూద్దాం. కీర్తన గ్రంథం 56, కీర్తన గ్రంథం 56 12 వచనం 12, దేవా నీవు తీసుకున్న 480 పేజీ అండి, పాత నిబంధన 480 పేజీ 56 వచనం 12 వచనం, దేవా నీవు మరణంలో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు. చూడండి, నీవు మరణంలో నుండి నా ప్రాణం తప్పించావు. ఫస్ట్ మా జీవితంలో జరిగింది ఎందుకు? నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు అలా ఉండడానికి ఈ మరణంలో జారి పడకుండా నీవు నా పాదమును తప్పించావు, పడిపోకుండా పట్టుకున్నావు నన్ను. కాబట్టి నేనేం చేయాలి? బ్రతుకంత మన పుట్టుకోకు కారణం ఏంటి? పొలనాడు భర్తడే పుట్టడానికి కారణం ఏంటి? నిన్ను మరణంలో నుండి జీవంలోనికి నడిపించిన వానికి విధేయుడవై ఆయన చెప్పిన పని చేయడానికి. ఏం చెప్పాడు ఆయన? 13, నేను నీకు మృతుకొని ఉన్నాను, నా బ్రతుకునే నీకు మృతుకొని ఉన్నాను, నీకు బదులు నేను జీవిస్తానన్నాను. అంతే కదండి, ఈ శరీరమును తిని ఈ రక్తంలోనిది త్రాగువాడు ప్రభువొచ్చ వరకు ఆయన మరణమును ప్రచురించును. అంటే వడంబడిక, వాగ్దానం, ప్రామిస్ చేస్తానండి, నాకు మీ శరీరం, నాకు మీ రక్తం ఇవ్వండి, నేను మీరు వచ్చేంత వరకు ప్రకటిస్తాను మీకోసం, ప్రామిస్ చేశాను. అదే చెప్తున్నాడు, మృక్కున్నాము, నేను నీకు స్తుతి యాగము అర్పితాను. స్తుతి యాగము జిహ్వాఫలం అంటాడు, స్తుతులు చెల్లిద్దాం. ఏ విధంగా? ఒక ఆత్మ రక్షింపబడేది, అనేకుల కొరకు బ్రతకాల్సిన వారమే మనం ఉన్నాం. ఎందుకంటే మన కోసం క్రీస్తు బ్రతికి మరణించాడు, మరణించి పునరుద్ధరుడై తిరిగి లేచి జీవించాడు. జీవంలోనికి రావాలనుకుంటే క్రీస్తు మరణానుభవాన్ని కలిగి జీవించాలి, మరణించి ఆయనతో తిరిగి రావాలి. అందుకే పుడుతున్నాం, అందుకే పుట్టాం, అందుకే లోకానికి వచ్చాం. ఏదో చిన్న ఆయుష్కాలం ఏదో విధంగా బ్రతుకుదో, ఏదో ఉద్యోగం చేసుకోవడానికి కాదు, క్రీస్తులా జీవించడానికి, ఆయన మరణానుభవంలోనికి వెళ్ళి ఆయనలో నుండి జీవాన్ని పొందడానికి వచ్చాం. ఇప్పుడు మరణానుభవంలో ఉన్నాం, మన కోసం ఆయన మరణించాడన్న మరణానుభవంలో ఉన్నాం, జీవాన్ని పొందుకుంటున్నాం. త్వరలో నీ జీవితాన్ని ముగించి వెళ్ళిపోతాం నిత్య జీవంలోనికి.
జీవ ప్రాప్తులు. అలా వెళ్ళిపోవడానికి ముందు మన బ్రతుకు ఎలా ఉండాలో తెలుసా మరి? ఆయన దయ ఉండాలి. ఇక ఈ భూమి మీద దేనికోసం ఆలోచించే దయ ఉండకూడదు. ఆయన దయ ఉండాలి, ఆయన భారమై ఉండాలి. మనకి ఎన్నో శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి. ఏదొచ్చినా సరే మనం ఆయన భారం, ఆయనను సంతోషించి ఆనందించాలి. పరలోకంలో మీ ఫలము అధికమైంది అంటాడు ఆయన. ఎలా ఉన్నా చెప్పండి, జీవ ప్రాప్తులైన మన కోసం జీవమిచ్చి జీవం ఇవ్వడానికే జీవాధిపతి మరణించాడు. ప్రేమల ఆయన మరణం మన జీవాన్నిచ్చింది. గుర్తించండి, ఈ ఉన్నతమైన విలువైన సంగతులు మీ హృదయంలో భద్రపరచుకోండి. కృతజ్ఞులై ఉండండి. నా జీవితానికి లాస్ ఏంటి ఇప్పుడు? నా జీవితానికి లాభం ఏంటి? నేను నన్ను ఎలా ఎంటుకున్నారు? నన్ను ఎలా ఎంటుకున్నారు? ఇలా కాదు, మనం ఎలా ఉన్నాం క్రీస్తు. యోసేపు ఏమనుకోలేదే, మనల్ని ఎంత మాట అంటారు, నన్ను నమ్మేస్తారు అనుకోలేదే. దేవుడు నన్ను ఎందుకో ఎక్కడికో నడిపిస్తున్నాడు, ఆయన పనివాడిని చేశాడు. నన్ను సంతలో పెట్టి అమ్ముతున్నారు, దేవునికి తెలుసు. చచ్చేటప్పుడు కూడా దేవునికి తెలుసు అనుకున్నారు భక్తులంతా కూడా. అందుకే ఆత్మను అప్పగించాడు. తొందర గడిపడి ఏమో ఏమవుతుందో తెలియట్లేదు, పక్కంత నొప్పగా ఉంది, ఏమో ఏమో అని ఏమవుతుంది, ఏమవుతుంది. దేవుని తెలియకుండా ఇది జరగదు. అది ఏదైనా మన జీవితంలో దేవుని తెలిసి జరుగుతుంది. ఆ తెలిసిన దేవునికి కృతజ్ఞులమై ఉంటే ఖచ్చితంగా జరిగేది మనకి మేలుకే జరుగుతుంది, మేలుకే జరుగుతుంది. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించాలని, ప్రతి పుట్టుకు ఒక కారణం ఉందన్న సంగతిని దేవుడు తెలియజేసిన కారణం చేత ఈ మాటలు ఆయన తెలియజేయడం కారణం ఒకవేళ పుట్టుంటే అతని కోసం ప్రార్థన చేస్తూ ఉంచుకుంటాం. మా నోటి మాట హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారం అవ్వాలి తండ్రి. మీ ఊరికి నేను తండ్రి మీ మార్గంలోకి వచ్చిన వారం కాదు, మా కోసం క్రీస్తు ప్రాణం పెట్టాడు. ఆయన జీవాధిపతి, మరణమే లేనాయన మా కోసం వచ్చి మరణం గురైతే మరణించే మేము నా తండ్రి జీవాన్ని పొందుకునేలా జీవించాలి ప్రభువా. మాకు అర్థం కావట్లేదయ్యా, మా బ్రతుకు నాశనం చేసుకుంటున్నాం తండ్రి. మీ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఈ విలువైన మాటలు మాకు అనుగ్రహించు తండ్రి. మేమేం పొందుకున్నా మాకు అర్థమవుతుందా దేవా? మేము జీవాన్ని పొందుకున్నాం, మృతులతో పాటు బ్రతుకుతున్నామయ్యా తెలియక. మృతతుల్యమైన మాటలకు దూరమే కన్న తండ్రిని మీకు అతి చేరువుగా జీవించడానికి సహాయం చేయండి. వర్తమానాలు చెప్పడం గొప్ప విషయం కాదు తండ్రి, మిమ్మల్ని కలిగి జీవించడమే గొప్ప విషయం. అట్టి కృపాభాగ్యాన్ని మాకు అనుగ్రహించమని నన్ను పుట్టినదనాన్ని జరుపుకుంటున్న మీ కుమారుని రక్షించి ప్రాణభిక్ష పెట్టి నిలబెట్టారు కదయ్యా, మీ హస్తాలకు అప్పగించుకుంటాం. కూడా వచ్చిన వారందరి జీవితాలను మా తండ్రి జ్ఞాపకం చేసుకుని మీకు మరింత చేరువయ్యే భాగ్యాన్ని పొందుకుంటకు గాను కృప చూపమని సమస్త మహిమా గణత ప్రభావం మీకు ఆరోపిస్తుంది. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామలే ప్రార్థన విజ్ఞాపనలు అడిగి పొందుకొనుచున్న మా పరమ